భక్తుడు, శరణాగతి తర్వాత మనసు ఏ విధంగా వర్తిస్తుంది? మహర్షి, శరణాగతి చేసిన మనస్సు ఈ ప్రశ్నను అడుగుతుందా? భగవాన్, చాలా చిన్న విషయం అది. ఇంతకుముందు శరణాగతి చేయమని అడగదన్నా, ఇంతకుముందు శరణాగతి చేయమన్నాడు, లేదా విచారణ అన్న చేయమన్నాడు. ఏది చేసినా దుఃఖం నాశనం అవుతుందని భగవాన్. మళ్ళీ ఆ భక్తుడు ఏం చెప్పాడు ఆయన? శరణాగతి తర్వాత మనసు ఏ విధంగా వర్తిస్తుంది? శరణాగతి చేసిన మనసు ఈ ప్రశ్నను అడుగుతుందా అని మహర్షి సమాధానం. అప్పుడు అందరూ నవ్వులు. నిజంగానే ఇలాంటి మహాత్ముల సన్నిధిలో గడిపిన జీవితం చాలా అద్భుతమే. ఎందుకంటే మహాత్ములు అన్నటువంటి వారు తన స్వార్థము వారికి ఏమీ ఉండదు, కేవలం ధర్మావలంబన. 10 మంది బాగుపడాలన్నటువంటి ఆకాంక్షతోనే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇంకేం స్వార్థం ఉండదు. ఇంకేదో సంపాదించాలి, ఇంకేదో చేయాలి, ఏదో మన పేరు ప్రఖ్యాతుల కోసం అనుకోదు, అలా అనుకునే వాళ్ళు వేరు. అందుకని వాళ్ళు ఈ సత్సాంగత్యాన్ని చెయ్యండి అని ఎందుకు పదే పది చెప్తారంటే, అలాంటి మహాత్ముడిని మనం చూసి వారితో ఒక సంబంధం పెట్టుకోవాలని. భాగవత పురాణాల్లో ఉంది, అనేక దారిలో ఉంది. ఎందుకంటే మన మనస్సు పరిపరి విధాలుగా పరిగెడుతుంటుంది, దీన్ని దిశానిర్దేశం చేయలేదు. ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్తుంటారు, దానికి ఏదో చెప్తారు. భారతంలోనో రామాయణంలోనో ఒక్కొక్కటి చెప్తారు. ఇప్పుడు పరస్త్రీని చూడడం తప్పు నేను అన్నాం అనుకుంటే, మనస్సు ఏ విధంగా వర్తిస్తుంది? ఇది ఎలాంటిదంటే, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. పూర్తి శరణాగతి చెందిన మనసు ఇక ప్రశ్నించేదానికి అవకాశమే లేదు. ప్రశ్నిస్తున్నది అని అంటే పూర్తి శరణాగతి కాలేదు. అంటే సముద్రాన్ని లోతును కొలవడానికి వెళ్ళినటువంటి చక్కెర బొమ్మ లేదా ఉప్పు బొమ్మ తిరిగి ఆకారం పొంది ఎంత లోతు ఉందని చెప్తుందా? శరణాగతి. ఏ విధంగా చక్కెర బొమ్మ లేదా ఉప్పు బొమ్మ సముద్రపు లోతును కొలవడానికని వెళ్ళి దానిలోనే కరిగిపోయి తన ఉనికి సముద్రంగా మారిపోతుందో, దానినే శరణాగతి అంటారు. ఇక మనసు ఏమైనా ఉంటుందా? లేదు. మనసు పరమాత్మలో లయమవడమే శరణాగతి. గతి అంటే వెళ్ళుట నాయన, గతి అంటే గతించుట, వెళ్ళుట. మనసు అన్నటువంటిది ఒకటి పరమాత్మలో ఐక్యమైపోయిన తరువాత ఇక దీనికి వేరే రకమైనటువంటి ఉనికి లేదు. నీ మనసు లేదు, ఇంకా నీ మనసు అనేది ఒకటి లేదు, పూర్తి శరణాగతి చెందింది. దాన్ని శ్రీరామకృష్ణ పరమహంసుల వారు ఒక తాగుబోతుగా ఉన్నటువంటి ఎవరినైనా గిరీశ్చంద్ర ఘోష్, ఆ గిరీష్ ఘోషు స్వామి నా పూర్తి శరణాగతి మీరే అంటే, సరే నాకు ముక్త్యారనామ ఇచ్చి అని అన్నాడు. ముక్త్యారనామ అంటే ఏంది అని అడిగాడు. ఈ రోజు నుంచి నువ్వు నా మనిషి, నీ బాధ్యతలన్నీ కూడా నాయే, నా వల్ల కాలేదు స్వామి, నేను తాగకుండా నిలబలేకుంటున్నాను, నా మనసు నేను చెప్పి నిలలేదు అని అంటే నా బాధ్యత అంతా నీదే అన్నాడు రామకృష్ణ పరమహంసతో. అలానే ఇదేదో సులభం అనుకున్నాడు అతను, ఈ రోజు నుంచి అదే ఇచ్చి అన్నాడు. దాన్ని ముక్త్యారునామ అంటారు. అది ఇచ్చేశాడు.
ఒకరోజు మళ్ళీ ఈయన తాగనమన్నాడు. ఆయన పిలిచి ట్రావోయ్, నువ్వు ఎట్లా తాగతావు నా అనుమతి లేకుండా? నీ పూర్తి బాధ్యత నాదని చెప్తివి, నీ పూర్తి బాధ్యత నాదంటే నేనేమి చెబుతున్నానో అదే చేయాలి నువ్వు అంతే. ఓయమ్మ ఇది పెద్ద విషయం ఉంది అని పరమాత్మ స్వరూపుడైన రామకృష్ణుడు ఆ విధంగా ఆయన చేత ఆ పనిని మాన్పించేశాడు. దాన్ని శరణాగతి అంట. మనమేమనుకుంటాం శరణాగతి అంటే చాలా సులభం అనుకుంటాం, చాలా కష్టం అది. శరణాగతి అంటే చాలా సులభం అనుకుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ నాయనా, మర్కట కిశోర న్యాయం, మార్జాల కిశోర న్యాయం అని రెండు రకాలు. మర్కట కిశోర న్యాయం అనగా కిశోరము అంటే పిల్ల, మర్కటము అంటే కోతి. కోతి పిల్లను కోతి భరించదు. ఆ కోతి పిల్లే ఆ తల్లి కోతి యొక్క పొట్టను పట్టుకోవాలి. అది ఎగిరి దూకుతుంటుంది, పడుతుంటుంది, కొమ్మలు పట్టుకుంటుంది. ఈ పిల్ల బాధ్యత తల్లిది కాదు, ఎవరిది? పిల్లదే. నువ్వు పట్టుకుంటావో వదిలేస్తావో నీ ఇష్టం అని కోతి ఎగిరి దూకుతూ పోతుంటుంది. ఆ గట్టికి కరుచుకొని ఉంటుంది కోతి పిల్ల. దీన్నే మర్కట కిశోర న్యాయం అంటారు. మార్జాల కిశోర న్యాయం అంటే మార్జాలం అంటే పిల్లి, కిశోరం అంటే పిల్ల. పిల్లి పిల్ల న్యాయం ఏంటంటే పిల్లి పిల్ల ఎక్కడ పెడితే అక్కడనే ఉంటుంది. తర్వాత ఈ పిల్లి నాలుగేళ్లలో దూరి పాలు తాగేసి దొంగతనంగా వచ్చి ఆ బిడ్డను పొయ్యిలో ఉంటే చూసి అలా నోటితో పట్టుకొని ఈ పిల్లకి ఎక్కడ కొంచెం మంచి ప్రదేశము అని ఎతికి చూసి అక్కడ చేర్చే బాధ్యత, పెట్టి పోషించే బాధ్యత తల్లి పిల్లది, తల్లి పిల్లి తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ పిల్లి న్యాయంలో ఆ పిల్ల సంరక్షణ బాధ్యత తల్లిదే, కోతి న్యాయంలో ఆ పిల్ల సంరక్షణ బాధ్యత పిల్లదే. దీన్ని మర్కట కిశోర న్యాయం, మార్జాల కిశోర న్యాయం అంటారు. అర్థమైందా? ఇది ఈ మార్జాల కిశోర న్యాయం శరణాగతి, మర్కట కిశోర న్యాయం విచారణ పద్ధతి. మనమేమనుకుంటాం ఈ మార్జాల కిశోర న్యాయం చాలా సులభం, ఎందుకంటే అమ్మగారు పట్టుకుని మనల్ని ఎక్కడికి పోతుందంటే. నువ్వు పొయ్యిలో సక్రంగా పడుకుని ఉండద్దా? ఆ పొయ్యిలో ఏమైనా నిప్పు ఉందా లేదా అది కూడా భరించద్దా? ఇక్కడ ఆ పొయ్యిలో ఏదైనా నిప్పుండి కాలిందనుకో, అయ్యో కర్మ ఎక్కడికి పోయింది పిల్ల నా తల్లి అని తిట్టేదానికి నువ్వు లేదు. పొయ్యిలో అది బెడ్లాగా దోది, అది బూడిది ఉన్నా లేదా ముళ్ళులాగా నిప్పు ఉన్నా ఏదన్నా భరించాల్సింది ఆ పిల్ల. అర్థమైందా? అక్కడ తిట్టేదానికి లేదు. అలా మనం కూడా శరణాగతి పూర్తిగా పరమాత్మదే అని మనం అనుకుంటే మనకి ఏమి జరిగినా దాన్ని పరమాత్మే చేస్తున్నాడు అన్నటువంటి భావనతోనే నిలవాలి. అంతేగాని మనకు మంచి జరిగినప్పుడు మాత్రం అబ్బా పరమాత్మ ఉన్నాడయ్యా నాది. మరి ఏమన్నా ఏదన్నా జరగరాని జరిగిందనుకోండి, లేదే దేవుడే లేడు ఆ పాత్ముడు. ఇది పూర్తి శరణాగతి కాదు. అందుకని ఒక రకంగా పూర్తి శరణాగతి చాలా సులభం అనుకున్నట్టుగా ఉంటాం. పూర్తి శరణాగతి సులభం కాదు, అది కూడా కష్టమే. ఏదైనా అంతే, ఏదైనా నువ్వు కష్టపడాల్సిందే. జ్ఞానం ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవాల్సిందే. రెండు మార్గాలు అవే. కాబట్టి శరణాగతి తర్వాత మనసు ఏ విధంగా ఉంటుంది? శరణాగతి తర్వాత మనస్సు ఉండి అని అంటే అది శరణాగతి కాదు. శరణాగతి తర్వాత మనసే ఉండకూడదు. మనసేమవ్వాలి? మనసు మాయమవ్వాలి. మనసే లేదు ఆయన ఏం చేస్తే అది. అందుకనే ఆ పాట ఆయన పాడింది ఏమను తొక, మనసున నీవే నిలిచిన వేళ జపములు తపములు ఇంకేలా, మనసున నీవే
నా మనసులో నువ్వు ఉండేటప్పుడు ఇక నేను జపయోగం గురించి చేసేది తపయోగం గురించి చేసేది. నా మనసే నీకు శరణం అయిపోయింది, నా మనసే పాండురంగడగా మారిపోయినప్పుడు, నాకంటూ వేరే మనసు లేనప్పుడు, నాకంటూ ఒక మనసు ఉంటే కదా మళ్ళా జపాలు తపాలు చేయాలి. నేనైనా నాకు మనసే లేనప్పుడు ఇంక జప తపాలు లేవు. శరణం నీవైనప్పుడు ఇంక నేను మళ్ళీ స్మర్తే. ఇప్పుడు చెప్పండి, ఇక నువ్వు కాశీకి వెళ్ళొచ్చా? వెళుతున్నావనంటే శరణాగతి అంటే ఇక్కడ లేడు, నీ ఇంట్లోనే కాదు నీ ఒంట్లోనే. నీ ఒంట్లోనే పరమాత్మ ఉన్నాడు కదా, శరణాగతి చెందావు కదా. ఇంక మరి ఎక్కడికో పోతున్నావంటే నువ్వు శరణాగతి. శరణాగతి జ్ఞానం రెండు ఒకటేనయ్యా, తెలుసుకోక వేరు వేరు అనుకుంటున్నా. వాళ్ళు ఏం సామాన్యులు కాదు వాళ్ళు. ఒకడు అన్నం ఇంట పెట్టుకుని ఇంట తిన్నాడంట, నేను అడ తిన్నాను అండి. ఇంకా ఎంట తింటారా? ఇంట ఎత్తుకొని ఇట్ట తిప్పుకొని వచ్చి ఎడ తిన్నాడు. ఈ ఆడనే తినేది ఇంక నోటి తిన తినాలి. అలా అనిపిస్తున్నాయే గాని వాస్తవానికి రెండు ఒకటే. జ్ఞానమే, ఇంకెక్కడికి పోతావు? నేను ఇక్కడ కాదు, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆడున్నాడంటే నీ ఇంట్లో ఉండే పట్టణంలో లేడు అంటే ఇక్కడ లేడు అక్కడ ఉన్నాడు అంటున్నావంటే నువ్వు శరణాగతి కాలేదు. ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు, ఎక్కడ చూసినా ఉన్నాడు, అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా ఉన్నాడు. మరి ఆశ్రమానికి ఎందుకు రావాలి? అక్కడే ఉన్నాడు కదా అనుకుంటాం. కానీ ఇక్కడ సత్సంగతి చెందాలి, ఇక్కడ కూడా అదే. కానీ ఇక్కడ ర్యాపిడ్ జరుగుతూ ఉంటుంది. నీ ఎలా ఇంకా శరణాగతిని ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలి చెప్తారు. నువ్వు గుడికి ఒకవేళ అవకాశం ఉన్నా లేకపోయినా వెళ్ళినా వెళ్ళకపోయినా కొంచెం అడ్జస్ట్ అవుతావు, కానీ సత్సంగత్యాన్ని వదలరా. సత్సంగత్యాన్ని వదిలేవా డౌన్ ఫాల్ అయిపోతావు నువ్వు. భయపెట్టడం కదా, ఎందుకంటే మనసు సామాన్యమైన కదా లాగేస్తా ఉంటుంది ప్రపంచం వైపు, లాగి 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 ఆఖరికి నిన్ను ఏం చేస్తుంది? పడదోసేస్తుంది. ఇక నువ్వు మొఖం చూపించలేవు. అలా జరిగింది. మహాత్ముల యొక్క సన్నిధి అలా ఉంటుంది. ఎందుకంటే శరణాగతిలో అటువంటి గొప్ప భావన ఉంటుంది. ఉదాహరణకు పవహారి బాబాను వివేకానంద స్వామి దర్శించాడు. మనం కూడా వెళ్ళాం పవహారి బాబా ఆశ్రమాన్ని. దాన్ని చూడడానికి దాదాపు మధ్యాహ్నం సమయం అయింది, పట్టుకున్న దానికి అక్కడే వాళ్ళకే తెలియ మనకు వాళ్ళకే తెలియ అడిగి అడిగి సరే పట్టు. అది ఎందుకు చెప్తున్నానంటే అక్కడ వివేకానంద స్వామి ఆయన దర్శించారు. ఆ పవహారి బాబా ఎటువంటి మహాత్ముడు అంటే ఆయన ఎప్పుడూ ఒకటి రెండు రొట్టెలు పెట్టుకో ఉంటాడు తినేదాన్ని. ఆ రొట్టెలు కూడా దొంగ దొంగిలించాడు. ఆయన దొంగిలించి ఈయన లేచాడు, ధ్యానం నుంచి చూశాడు ఆయన వెంబడి పరిగెత్తున్నాడు. ఈయన దొంగ ఏమనుకున్నాడు? నన్ను పట్టుకోవడానికి అనుకున్నాడు. ఈయన పరిగెత్తి పరిగెత్తి పట్టుకున్నాడు. నిలమయ్య స్వామి తప్పైపోయింది, ఆకలిగా ఉన్న రెండు రొట్టెలు దొంగిలించాను మీ ఆశ్రమంలో. ఒరే నాయన నేను వచ్చిన అన్ని కాదురా, ఒట్టి రొట్టెలు ఎంత తింటావు, ఇది నెయ్యి అద్దుకోనన్నా తింటావని దాన్ని ఇచ్చాను అని ఈయన గిన్నె ఇచ్చాడు. ఇటువంటి వాళ్ళు ఏడన్నా ఉందిరా. ఆయన పవహారి బాబు అటువంటి మహాత్ముడు కాబట్టి వివేకానంద స్వామి అక్కడ స్టే చేశారు కొద్ది రోజులు. ఆయనతో ఉన్నాడు. తర్వాత చాలా కాలం అయింది, వివేకానంద స్వామి హిమాలయాస్కి వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన ఒంటరిగా తిరుగుతున్నాడు. అక్కడ ఒక ఋషిలాగా ఒక యంగ్ మంచి వయసులో గడ్డాం పెంచుకొని తేజవంతంగా ఒక అతను ధ్యానం చేస్తున్నాడు. ఈయనెవరు మహాత్ముడు ఉన్నాడని వివేకానంద స్వామి ఆయనతో మాట్లాడాడు. ఏమయ్యా మీరు బాగున్నారు, చాలా బాగున్నారు అది ఇది మాట్లాడి. నేను ఉత్తరప్రదేశ్లో ఒక మహాపురుషుని చూశాను, ఆయన పేరు పవహారి బాబా. ఆయన దర్శనం జరిగింది నాకు, అలాంటి మహాత్ముడు ఆయన అని చెప్తే ఈ సంఘటన చెప్పాడు ఆయన. ఎవరికి? ఆ యొక్క సన్యాసి. ఆ ధ్యానం చేసుకుంటున్నా ఆయన నవ్వి ఆ దొంగను నేనేనన్నాడు.
ఒక్కసారి ఆశ్చర్యం, ఆ దొంగ మీదేనా అంటే, మహాత్ముల స్పర్శ తగిలితే దొంగ సైతం ధ్యానం చేసుకునే తపస్సాధకుడయ్యా. అందుకని సత్సాంగత్య బలం అలాంటి గొప్పదయ్యా. అందుకని శరణాగతి అంటే నిజంగా తెలిపేది సత్సాంగత్య. కాబట్టి రమణ భగవాన్, శరణాగతి చేసిన మనసు ఇక ప్రశ్నించేది లేదు, నాకు ఇది జరగలేదే అది జరగలేదే అని కోరికలు కోరేది లేదు. కాబట్టి పూర్తి శరణాగతి, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నదానికి ఇంత చక్కటి విషయాన్ని చెప్పి భగవాన్ ఒక్క విషయంలోనే ఒక్క సెంటెన్సే, శరణాగతి చెందిన మనసు ప్రశ్నించేది లేదయ్యా అని చెప్పి భగవాన్ ఆ ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. మధ్యాహ్నం నుంచి